అందరికీ నమస్తే. మనం కొద్ది రోజులుగా కొన్ని బ్లూ మీడియా ఛానల్లో చూస్తే కొన్ని విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏమన్నా తెలుసా? దాంట్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తారంట. దానికంట బస్సులు ఏవి ఖాళీ లేవంట, సీట్లన్నీ బుక్ అయిపోయాయంట. ఇప్పటికే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు వీళ్ళు డబుల్ రేట్లు పెట్టి అమ్ముతూ ఉన్నారు అని చెప్పి ఈ విధంగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఎవరు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అదేవిధంగా హోటల్లో ఎక్కడ ఖాళీగా లేవు, అన్నీ బుక్ అయిపోయాయి. అప్పుడే రెండు మూడు రోజుల నుంచే బస్సులన్నీ సీట్లు లేక ఎలా రావాలని కార్యకర్తలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొన్ని పేటీఎం ఛానళ్ళు, పెయిడ్ ఛానళ్ళు అంటూ ఉన్నాయి. దాంట్లో నిజం ఎంత? అసలు నిజంగానే బస్సులు ఖాళీగా లేవా? నిజంగానే దాంట్లో సీట్లు లేవా? రెండు మూడు రోజుల నుంచి నిజాలు ఎంత? వీళ్ళు చెప్పేది అసలు నిజాలేనా? వీళ్ళు అందరినీ మోసం చేసినట్టు వాళ్ళ కార్యకర్తలను కూడా మోసం చేస్తూ ఉన్నారా? ఒక్కసారి చూద్దాం. ఏంటంటే వైఎస్ఆర్సీపీ పెయిడ్ ఛానళ్ళకి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలారా, మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మోసం చేస్తున్నాడు చూడండి. మైండ్ గేమ్ ఆడి ఏ విధంగా ఆడుతున్నాడు చూడండి. ఓడిపోతున్నాడని జగన్కి తెలిసి ఇది మైండ్ గేమ్కి స్టార్ట్ చేశాడని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇక్కడ మనం ఆన్లైన్ బుకింగ్ అనేది ఏ బస్సులు అయినా కానీ మనం చేసుకోవచ్చు. దాంట్లో నేను విజయవాడ టు వైజాగ్ బస్సెస్ అని కొట్టానండి. దీంట్లో మనం రెడ్ బస్సు, అభి బస్సు రెండు ఉన్నాయి. ఫస్ట్ కామన్గా రెడ్ బస్సులో, అభి బస్సులో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏమున్నాయి, ఎన్ని బుక్ అయ్యాయి అనేది మనకు తెలుస్తుంది. వీళ్ళన్నీ బుక్ అయిపోయాయి, ఖాళీ లేవంటున్నారు కదా. ఒకసారి మనం చూద్దాం. విజయవాడ టు విశాఖపట్నం బస్సెస్ అని కొట్టానండి నేను. డేట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. వీళ్ళు అంటున్నారు కదా జూన్ అని చెప్పి 9వ తేదీ ప్రమాణ స్వీకారం అంటా ఉన్నారు. 7వ తేదీ 8వ తేదీ ఊరికే ఒకసారి చూ. ఫస్ట్ 7వ తేదీ చూద్దాం మనం. రెండు రోజుల నుంచి బుక్ అయిపోయాండి. ఏపీఎస్ఆర్టీసీ 250 బస్సెస్ ఉన్నాయి, 78 బస్సెస్ ఉన్నాయి. ఇవి ఒకసారి క్లిక్ చేద్దాము. ఏ టైమింగ్ నుంచి ఏ టైమింగ్ వరకు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి. ఒకటి వచ్చి పామర్రు, కందుకూరు, గుంటూరు, విజయవాడ, ఈ విధంగా ఈ స్టాప్ మీద ఉందండి. దీంట్లో ఒకసారి ఓపెన్ చేద్దాం, ఎన్ని సీట్లు బుక్ అయ్యాయి ఒకసారి చూద్దాం. విజయవాడ డ్రాపింగ్ పాయింట్ విశాఖపట్నం సెలెక్ట్ చేసుకున్నాం. ప్రొసీడ్ కొడుతూ ఉన్నాం. ఫస్ట్ బస్సు అన్నీ ఖాళీగా ఉన్నాయి. మీరు చూడండి బస్సులో, ఇవి నార్మల్గా బ్లాక్ చేసి పెట్టేటివి, ఇవి తప్ప అన్నీ ఖాళీ, ఒక్క సీటు కూడా బుక్ అవ్వలేదు. ఇది ఒక బస్సులో అదే. దాంట్లో కొన్ని ర్యాండమ్గా చూద్దాం. ఫస్ట్ దాంట్లో చూసాం, మళ్ళీ వచ్చి ఇవంతే తెల్లవారుజామున 3 గంటలు 5 గంటలు ఈ విధంగా ఉన్నాయి. తెల్లవారుజామున 6:30కి వైఆర్ రాజమహేంద్రవరం, అన్నవరం, ఓల్డ్ గాజువాక అని ఉందండి. ఎక్కడ బోర్డింగ్ పాయింట్ విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ పెట్టుకున్నాం. విశాఖపట్నం పెట్టుకున్నాం డ్రాపింగ్ పాయింట్. ప్రొసీడ్ కొడదాం. దీంట్లో కూడా సేమ్, అన్నీ ఖాళీగా ఉన్నాయి, ఒక్క సీటు కూడా బుక్ కాల. ఇది ఇంకొక బస్సు కూడా చూద్దాం. అంటే రెండు మూడు వీళ్ళు వైఎస్ఆర్సీపీ పేటీఎం వాళ్ళు వీళ్ళు రెండు మూడే చూపించారని అంటే కూడా అంటారు. ర్యాండమ్గా చూద్దాం మనం, ఏమీ ఇది అది ఏం లేకుండా రాత్రి తెల్లవారుజామున చూసాం, మధ్యాహ్నం చూసాం, రాత్రిలో అంటే వీళ్ళు ఏమన్నా నైట్ బయలుదేరుతాం అనే వాళ్ళు కూడా ఉంటారు కదా. దాంట్లో కూడా మనం ఏమన్నా చూద్దాం ఒకసారి. రాత్రి 8 గంటలకి తెల్లారితో 3:45కి ఒక బస్సు ఉంది, రాజమహేంద్రవరం విశాఖపట్నం, ఇందిరా ఏసీ సీటర్. దీన్ని కూడా చూద్దాం. విజయవాడ పెట్టుకున్నాం, విశాఖపట్నం డ్రాపింగ్ పాయింట్ పెట్టుకున్నాం. ప్రొసీడ్ కొడదాం. ఇది ఖాళీగా ఉంది, ఒకసారి చూడండి, అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇది వీళ్ళ బతుకులు. అంటే 7వ తేదీ బస్సుల్లో మనం ఇప్పుడు వరకు ర్యాండమ్గా కొన్ని బస్సులు ఓపెన్ చేస్తే ఒక్క బస్సులో ఒక్క సీటు కూడా బుక్ అవ్వలేదు. అంటే ఎవరిని మోసం చేద్దామన్నానా పెయిడ్ బ్లూ ఛానల్లో? ఒక్కటంటే మీ నాయకుడు ఎలా మోసం చేస్తున్నాడు? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలారా ఒక్కసారి మేల్కోండి. సరే, ప్రైవేట్ ట్రావెల్స్ కొన్ని బస్సులు ఉన్నాయి, దాంట్లో ఏమన్నా బుక్ అయ్యి ఉన్నాయేమో చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే ప్రైవేట్ ట్రావెల్స్లో కూడా బస్సుకి ఎన్ని సీట్లు ఉంటాయో, 34 సీట్లు అవైలబుల్లో ఉన్నాయి. 33 సీట్లు, 40 సీట్స్, ఇది ఇంటర్సిటీ స్మార్ట్ బస్సు ఏసీ స్లీపర్. దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో ఏమాత్రం ఉన్నాయి. ఇది కూడా చూడండి, స్లీపర్ సెల్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి, ఒక్కటంటే ఒక్కటి కూడా బుక్ కాలేదు. ఇంకా కొన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఏంటంటే 7వ తేదీ
ఈ విధంగా ఉండేది. ఒక్కటంటే ఒక్కటి కూడా బుక్ కాలేదు. 8వ తేదీ సరే, వీళ్ళు అంటున్నట్టు 9వ తేదీ అంటున్నారు కదా, 8వ తేదీ బస్సులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం. ఎనిమిదో తేదీ బస్సులు, 77 బస్సులు ఉన్నాయి. 8వ తేదీ ఎన్ని బుక్ అయి ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ సేమ్ ఇది కూడా ర్యాండమ్గా ఓపెన్ చేద్దాం. తెల్లారుతో 7:30కి ఒకటి బస్సు ఉందండి, అల్ట్రా డీలక్స్, అది ఓపెన్ చేసి చూద్దాం. దాంట్లో విజయవాడ, విశాఖపట్నం, ఇక్కడ ఇది కూడా సేమ్ ఖాళీగా ఉన్నాయి. 8వ తేదీ బస్సులు కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా బుక్ కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి ఎవ్వరూ రావటం లేదు. ఇంకా అదేవిధంగా మా కొన్ని బస్సులు తెల్లారితో 9 గంటలకు చూసాం, మధ్యాహ్నం 1 గంట అలా చూద్దాం. 2:30కి ఒక బస్సు ఉంది, ఆ బస్సు చూద్దాం దాంట్లో ఏమాత్రం ఉన్నారో. బోర్డింగ్ పాయింట్ ఇది కూడా ఖాళీగా ఉంది, ఒకసారి చూడండి, అన్నీ ఖాళీ. జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి పోవడానికి ఎవరూ లేరు. ఈ బ్లూ ఛానళ్ళు ఎక్కడి నుంచి కల్పిస్తాయో తెలియదు కానివ్వండి, అన్నీ ఫేక్ రాతలే. వీళ్ళ బ్రతుకులంతా ఫేక్ అయిపోయింది. ఒక్క బస్సులో కూడా ఒక్కరు కూడా బుక్ చేసుకోలేదు. సీట్లు అన్నీ ఖాళీగా పడి ఉన్నాయి. రాత్రి 8:30కి ఒక బస్సు ఉంది, దాంట్లో కూడా చూద్దాం. ఏమన్నా పక్కన రోజు తెల్లవారుజామున వెళ్దామని కొంతమందికి ఉంటుంది కదా, ఆ విధంగా కూడా చూద్దాం దాంట్లో ఎవరన్నా బుక్ చేసుకున్నారేమని. ఖాళీ. సేమ్ విజయవాడ నుంచి రాజమహేంద్రవరం ఈ మీదుగా వైజాగ్కి వెళ్ళే బస్సులో చూస్తే ఒక్క బస్సులో కూడా ఒక్క సీటు కూడా బుక్ అవ్వలేదు. కానీ వైఎస్ఆర్సీపీ బ్లూ మీడియా ఛానళ్ళు, సాక్షి ఛానల్ కావచ్చు, సమ్ అదర్ రెండు టీవీ ఛానళ్ళు కావచ్చు, కొన్ని ఫేక్ పత్రికల్లో సీట్లన్నీ బుక్ అయిపోయాయి, అందరూ వచ్చేశారు అని చెప్పి ఫేక్ రాతలు రాస్తున్నారు. ఎక్కడరా నాన్న, ఎవరైనా కానీ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. 7వ తేదీ 8వ తేదీ ఒక్క సీటు బుక్ కాల. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఓడిపోతున్నారని మీ కార్యకర్తలకు కూడా తెలిసిపోయింది. మీరు మైండ్ గేమ్ ఆడడం ఇంకా తగ్గించుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లారా, ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతూ ఉన్నాడు, దాంట్లో మైండ్ గేమ్ ఏమాడాడు? నేను అన్నీ బుక్ అయిపోతున్నాయి, ఇవన్నీ న్యూస్ మీడియా ఛానల్లో ఇస్తే ఏదన్నా వేవ్ క్రియేట్ అవుతుంది, ఏజెంట్లన్నా వస్తారనుకుంటా ఉన్నాడు. ఇంక ఏజెంట్లు కూడా దొరికే పరిస్థితులు లేరు నీ పార్టీకి. ఇది చూస్తా ఉంటే, ఇది చూశారనుకో వాళ్ళు నిజంగా నువ్వు ఎంత దిగజారిపోయిన కార్యకర్తలను కూడా ఆఖరికి మోసం చేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి, నువ్వేం విదేశాలకు పారిపోయినావు, ఇక్కడేమో నీ పార్టీ కార్యకర్తలు భయపడతా ఉన్నారు. నువ్వు ఇప్పుడు ఏదో వాళ్ళకి ఏదో ఏజెంట్లుగా కూర్చోబెట్టడం కోసం, నీ పార్టీ ఎమ్మెల్యేలకు బూస్ట్ ఇవ్వడం కోసం సీట్లన్నీ ఫుల్ అయిపోయి హోటళ్ళన్నీ బుక్ అయిపోయాయన్నారు. ఇక్కడ బస్సులకు వస్తేనే ఉంది, ఎవడు బస్సులే ఎవరు బుక్ చేసుకోలేదు. ఇంకా నువ్వు ఆ హోటల్ కాడకు వస్తే ఇంకా గుండాకి చచ్చిపోతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లారా, జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్గా ఓడిపోతున్నాడు కాబట్టి ఒక మైండ్ గేమ్ తెరదీశాడు. ఏమని, బస్సులన్నీ ఫుల్ అయిపోతూ ఉన్నాయి, ఎక్స్ట్రా ట్రైన్లు వేయాలి ఈ విధంగా అని చెప్పి ఏదో ఒక విధంగా వేవ్ క్రియేట్ చేద్దాం అనుకున్నాడు. ఇక్కడ చూస్తే ఏంటంటే రియాలిటీ, ఒక్క సీటు కూడా ఎవరు బుక్ చేసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒక సజెషన్ ఇస్తాం, మీరు ప్రమాణ స్వీకారం అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉన్నారు. నాకు తెలిసి బహుశా మీకు ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా లేనట్టున్నాయి. ఎక్కడన్నా మంచి లండన్లో ఉన్నారు కదా, ఒక మంచి డాక్టర్కి చూపించుకోండి. ఇంకొకటి, మీరు ప్రమాణ స్వీకారం చేద్దరు. ఎక్కడ చేద్దరు? ఖచ్చితంగా మీరు ప్రమాణ స్వీకారం చేస్తారు. సజ్జల భార్గవ్ గారు, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీ పార్టీ బొత్స సత్యనారాయణ గారు, పిన్నేలు గారు, వీళ్ళంతా మీ చేత ప్రమాణ స్వీకారం చేపిస్తారు. ఎక్కడ చేపిస్తారు తెలుసా? విశాఖపట్నం బీచ్లో బాద్షా సినిమాలో బ్రహ్మానందం కోసం ఒక డ్రీమ్ మిషన్ తయారు చేస్తారు. ఆ విధంగా మీ పార్టీ నాయకులంతా కలిసి లాస్ట్కి మిమ్మల్ని ఒక మతిస్థిమితం లేని వ్యక్తిగా చేసి విశాఖపట్నంలో ఒక బ్రిడ్జ్ దగ్గర మిమ్మల్ని పెట్టి అక్కడ ఒక డ్రీమ్ మిషన్ చేయించి అక్కడ మీతో ప్రమాణ స్వీకారం చేపిస్తారేమో అంటా ఉంది. కాస్త చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే నిన్ను నమ్మే పరిస్థితులు ఆఖరికి నీ పార్టీ కార్యకర్తలు కూడా ఒక్క టికెట్ కూడా బుక్ చేసుకోలేదంటే నీకు రాష్ట్రంలో ప్రజలందరికీ అర్థమైపోయింది, నీ పని అయిపోయిందని. ఎక్కడైనా ఇలాంటి ఫేక్ ప్రచారాలు, విష ప్రచారాలు చేయడం ఆపండి బ్లూ మీడియా ఛానల్ ద్వారా.